దాని పనితీరు ఎలా ఉందనిపిస్తుంది మీకు? ప్రజెంట్ పనితీరు ఎలా ఉందో తెలియదు, కానీ మాకైతే సమస్యలు అయితే తీరలేదు సార్. ఇక్కడి వరకు అయితే మాకైతే సమస్యలు తీరలేదు. కాబట్టి మేము అనుకున్నాం అంటే ఈసారి వైఎస్ఆర్సీపీ గెలిపించాలని మేము అనుకున్నాం సార్. వైఎస్ఆర్సీపీ వస్తే మీకు ఏ రకంగా మంచి జరుగుతుంది అనుకుంటున్నారు సార్? ఇప్పటి వరకు వాళ్ళ నాన్న చేసిన కొన్ని పథకాలు, అలాగే ఆయన చేయగలుగుతాడనే ఒక నమ్మకం మీద ఈసారి దాన్ని గెలిపించాలని మేము అనుకున్నాం సార్. ఓకే సార్, ఇక్కడ మీ లోకల్ ఎమ్మెల్యేగా మేడం రోజా గారు ఉన్నారు, ఆవిడ పనితీరు ఎలా ఉంది సార్? ప్రజెంట్ అయితే మాకైతే ఆమె తీరు బాగానే ఉంది. లాస్ట్ టైం మాకు కొన్ని స్థలాల గురించి కూడా మాట్లాడలేరు. ఈసారి ఆమె వస్తే మాత్రం ఖచ్చితంగా మాకు వస్తుందనేసి ఒక నమ్మకం మాకుంది. ఆమె రావాలని మేము అనుకుంటున్నాం సార్. ఓకే, నమస్కారం సార్. మీ పేరు? నా పేరు మునిరత్నం సార్. ఏం చేస్తుంటారమ్మా? సేద్యం చేస్తాం సార్. ఓకే అమ్మ, ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి ఆంధ్రప్రదేశ్లో. ఈ ఎలక్షన్స్లో నెక్స్ట్ సీఎంగా ఎవరిని చూద్దాం అనుకుంటున్నారు? జగన్ సార్ సార్. జగన్మోహన్ రెడ్డిని ఎందుకు కావాలనుకుంటున్నారు? ప్రతి ఒక్కటి చేస్తారని మాకు నమ్మకం సార్. అంటే ఇప్పుడు ఇప్పుడున్న ప్రభుత్వం పనితీరు మీకు ఎలా అనిపించింది? మాకైతే ఏది నచ్చలేదు సార్. మేము ఏ దానికి పోయినా మేము అనుకునేటివి ఏవి అవ్వలేదు, అందుకే మాకు నచ్చలేదు. అంటే ఏ రకంగా చెప్తున్నారు? ఎట్లా అంటే ఇప్పుడు మాకు బియ్యం కార్డు కావాలి, ఆధార్ కార్డు కావాలి, ఇంకా సంఘంలో మాకు ఎందుకు వడ్డీలు పడుతున్నాయి అని అడగాలని బ్యాంకులోకి పోయినా, లేదా ఎంఆర్ఓల దగ్గరికి పోయినా, ఎవరి దగ్గరికి పోయినా మాకు చేయలే. ఎందుకు చేయరంటే ఆ ఎంపీపీని తీసుకోరండి అంటారు. మేము ఆడికి పోయిన తర్వాత వీళ్ళు ఎవరు? జగన్ వాళ్ళు. వీళ్ళు వాళ్ళకి చేయకూడదు, వాళ్ళకి చేయకూడదు. వాళ్ళు ఎవరు? గోపాలకృష్ణాపురం. వాళ్ళకి వద్దు, ఆయన మా దగ్గరికి రాడు. ఆడికి ఎంఆర్ఓ మాకు చేయడు. అదికి మాకు వాళ్ళంటే మాకు నచ్చదు. మాకు ఏ పని అవ్వాలా, మాకు ఇష్టం లేవాళ్ళు. అంటే మీరు అప్లై చేస్తుండేవారా రేషన్ కార్డ్కి? దానికంతా చేసి అప్లికేషన్లు కూడా తీసుకొని పోయినాము, కానీ మాకు అట్లు తీసుకోలేదు వాళ్ళు. ఎంఆర్ఓ తీసుకోలేదు, ఎంపీపీ అడికి రాలేదంటే మా వీడు తీసుకోలే కదా. పోయి రోజా మేడం తీసుకురండి, అప్పుడు మేము తీసుకుంటాం అంటారు. మాకు అధికారం లేదు. ఆమె వచ్చి ఆడ చెప్పలేదు, చెప్పినా అక్కడ అవ్వు. అదికి మేము వాళ్ళంటే మాకు ఇష్టం లేదు. ఇంకా రోజాకి అధికారం వస్తే అప్పుడు మా పనులన్నీ మేము చేసుకోవాలి. ఆ ఎరోదాకు మాకు పెండింగ్ ఈ 5 సంవత్సరాలు అంటే ఏమీ లేవు మాకు. అంటే వైఎస్ జగన్ వస్తే ఇలాంటివి ఏం జరగవు అనుకుంటున్నారా? ప్రతి ఒక్కరికి, అసలు కాంగ్రెస్ వాళ్ళకి తెలుగుదేశం అనే ఓలే లేరు. ప్రతి ఒక్కరికి చేయాల్సిందంటే చేయాల్సిందే, చేయమనే చెప్తారు. ఏ ఎంఆర్ఓ అయినా ఏ సీఎం అయినా జగన్ వస్తే ప్రతి ఒక్కరికి సల్లా జప్తిగా చేస్తారు. అవును సార్. అమ్మ, ఈ ఎలక్షన్లో మీ ఓటు ఎవరికి వేయబోతున్నారు? మేము జగన్ సార్కి వేస్తాం సార్. ఓకే సార్. మీ పేరు? ఎం కృష్ణ సార్. ఏం చేస్తుంటారు? ఇప్పుడు డిగ్రీ వరకు చదువుకున్నాను సార్ నేను. ఓకే, అంటే ఓటు హక్కు ఉందా? ఉంది సార్. ఓకే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి, ఈ ఎలక్షన్స్లో నెక్స్ట్ సీఎంగా ఎవరిని చూద్దాం అనుకుంటున్నారు? వైఎస్ఆర్సీపీ వస్తే బాగుంటుంది సార్. జగన్మోహన్ రెడ్డి గారు వస్తే బాగుంటుంది అనేసి ఆలోచిస్తున్నాం సార్. అంటే వైఎస్ఆర్సీపీని ఎందుకు కావాలనుకుంటున్నారు? అంటే ఇప్పుడు చూసే పరిస్థితులు బట్టి చాలామంది ఖాళీగానే ఉన్నారు సార్, నిరుద్యోగులుగానే ఉన్నారు. ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే అభివృద్ధి చెందాలనేసి ఒక చిన్న ఆశ అంతే సార్. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, ఆ పనితీరు ఎలా అనిపించింది మీకు? అసలు బాగాలేదు సార్, అసలు బాగాలేదు. జాబులు ఇస్తామంటారు కానీ అలా ఇంటర్వ్యూలకి వెళ్ళినప్పుడు అంతా ఖాళీ మళ్ళీ తిరిగి పంపించేస్తున్నారు. కనీసం ప్రైవేటు జాబులు కూడా దొరకడం లేదు సార్. అంటే జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఏ రకంగా మీకు మంచిది అవుతుంది అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తండ్రి గారు ఉన్నప్పుడు పరిపాలన బాగుంది, సేమ్ మళ్ళీ ఆ పరిపాలన వస్తుందనేసి ఆశిస్తున్నాం సార్. అంతే. ఓకే, ఇక్కడ మీ లోకల్ ఎమ్మెల్యే గారు రోజా గారు ఉన్నారు, ఆవిడ పనితీరు ఎలా ఉంది? బాగుంది సార్, పర్వాలేదు. ఆవిడ మీకు అందుబాటులో ఉంటారా? ఉంటారు సార. ఎలాప్పుడు ఉంటారు? ఈసారి ఆవిడ గెలిచే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయనిపిస్తుంది? ఖచ్చితంగా రోజా మేడమే గెలుస్తారనేసి అనుకుంటున్నాం సార్. ఓకే. ఇప్పుడు మీరు చూసిన ఈ వీడియో మీకు నిజమనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని నిజాలను తెలుసుకోవడం కోసం మా నిజం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.